గోదావరి జిల్లా రామచంద్రపురంలో మున్సిపల్ ఆఫీస్ పక్కన ప్రాంగణంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అంతర్జాతీయ బార్బర్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేస్తున్న బార్బర్లకు మంత్రి వేణు చేతుల మీదుగా శాలువాలు కప్పి పూలమాలలతో సన్మానించారు. మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో బార్బర్ కష్టాలు తెలుసుకుని నేరుగా చూసి చలించిపోయి బార్బర్ షాపు ఉన్న ప్రతి వ్యక్తికి సంవత్సరానికి 10,000 రూపాయలు ప్రకటించారు. బార్బర్ షాప్ కు 150 యూనిట్ల వరకు కరెంట్ బిల్లు కట్టకుండా ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు బార్బర్ కు కనీస సౌకర్యాలు కల్పించకుండా అవమానించారని గుర్తు చేశారు. జగనన్న పాలనలో బార్బర్ కష్టం కలగకుండా వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేస్తూ హాయిగా జీవిస్తున్నారని అన్నారు. ప్రపంచ సురకుల దినోత్సవం అంటే బార్బర్స్ డే. ఈ సందర్భంగా ఎవరైతే క్షౌర వృత్తిని ఎంచుకొని క్షౌర వృత్తిలో అంటే ఎవరైతే వారందరికీ కూడా ప్రపంచ బార్బర్స్ డే దినోత్సవ శుభాకాంక్షలు. చాలా ఆనందం ఏంటంటే బలహీన వర్గాల్లో జనించినటువంటి వారందరూ కూడా ఈ సమాజ సౌందర్యం కోసం పాల్పడ్డారు. సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సౌందర్యము వ్యక్తిగత సౌందర్యానికి వారు అనేక రకాలుగా వారి నైపుణ్యాన్ని ప్రదర్శించి వ్యక్తి తన జుట్టుని ఏ విధంగా ఉంటే అందంగా ఉంటుందో తనకు జుట్టు ఏ విధంగా ఉంటే అందంగా ఉంటుందో లేకపోతే కళ్యాణ సమయాల్లో వాయిద్యాలని శ్రావ్యంగా వినిపిస్తుందో ఎంత గొప్ప ఆనందాన్ని అనుభూతిని పొందుతారు. అటువంటి ఒక గొప్ప వృత్తిని ఎంచుకుని ఆ వృత్తినే నమ్ముకుని వృత్తి ద్వారా ఈ సమాజానికి సేవ చేసేటువంటి గొప్ప సేవకులే ఈ శూరకులు అనేటువంటి సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి వీరిని ఒక ప్రత్యేక దృష్టితో అంటే వారి అనుబంధం ఆయన 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ఎదురైనటువంటి క్షురకులు చెప్పినటువంటి మాట, అయ్యా మాకు గత ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోలేదు మోసగించారు ఏదైనా మాటలు చెప్పి మా చేత ఓట్లు వేయించుకున్నారు తప్ప మమ్మల్ని చూడలేదు అనేటువంటి మాట. అందుకే ఎవరికైతే బార్బర్ షాప్ ఉందో వారికి సంవత్సరానికి 10,000 ఇచ్చేటువంటి అంటే ఒక నేస్తంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వీరందరినీ కూడా ఆదుకున్నటువంటి పరిస్థితి. 10,000 రూపాయలు ఎవరికైతే బార్బర్ షాప్ ఉందో వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. దానితో పాటుగా బలహీన వర్గాల్లో వీరి కుటుంబాల్లో చేయూత ద్వారా 15,000, అలాగే ఎవరైనా అమ్మలు డ్వాక్రా సంఘాల్లో ఉంటే ఆసరా ద్వారా వారు 2014, 2019 ఎంతైతే అప్పు ఉందో అంత అప్పుని కూడా తీర్చేటువంటి విధంగా వీరి పిల్లల్లో బలవంతులుగా ఉండాలని వారి ఇళ్లలో చిన్ననాటి నుంచి కూడా సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణ ఆహార సంరక్షణతో వారు ఇచ్చినటువంటి కార్యక్రమాలు కానీ ఇవన్నీ ఒక బలహీన వర్గాలలో జనించిన వారికి బలవంతులుగా తీర్చిదిద్దేటువంటి ప్రభుత్వం.